हेलो माय डियर स्टूडेंट्स, दिस इज दीपिका फ्रॉम आरके अकाडमी. ऑलरेडी मैं लास्ट सेशन लो कुंत वोकैबुलरी पार्ट डिस्कस चेसाम. सो ई रोज वोकैबुलरी पार्ट मरकोंत मी मुंदुकु तीसुकुरावडं जरिगिंदी. ओके, आर यू रेडी गाइस? ओके, लेट अस ऑब्जर्व फर्स्ट एग्जांपल. फेमिलियर. फेमिलियर अंटे बागा तेलिसिना अनि अर्थम. दानिकि सिनोनिम्स ऑब्जर्व चेस्ते इंटिमेट, फ्रेंडली. इंटिमेट अंटे स्नेहपूर्वकंगा अनि अर्थम. फ्रेंडली अंटे స్నేహపూర్వకంగా లేదా సన్నిహితంగా ఉండడం అని అర్థం. ఇప్పుడు ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేస్తే, ఐఎమ్ రిమెంబరింగ్ పాస్ట్ ఫెమిలియర్ సెలబ్రేషన్స్. అంటే నేను గతంలో ఏవైతే వేడుకలు జరిగాయో అవి గుర్తు చేసుకుంటున్నాను అని అర్థం ఇక్కడ. ఓకే, ఫెమిలియర్కి సినోనిమ్స్ అర్థమై అనుకుంటున్నా. నెక్స్ట్ యాంటనిమ్స్ అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ వన్ ఫెమిలియర్కి యాంటనిమ్ వచ్చేసి అలైన్. ఫెమిలియర్ అంటే బాగా తెలిసిన వాళ్ళు అని అర్థం. అలైన్ అంటే పరాయి వాళ్ళు అని అర్థం. నెక్స్ట్ ఇంటిమేట్కి యాంటనిమ్ వచ్చేసి డిస్టెంట్. ఇంటిమేట్ అంటే బాగా తెలిసిన వాళ్ళు, స్నేహపూర్వకంగా ఉన్నవాళ్ళు అని అర్థం. డిస్టెంట్ అంటే బాగా దూరంగా ఉన్నవాళ్ళు అని అర్థం. ఓకే, సినోనిమ్స్ అండ్ యాంటనిమ్స్ అర్థమయ్యా గైస్? ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేస్తే, ఇట్ సీమ్స్ సో అలైన్ టు హిస్ నేచర్. అంటే ఏంటి, ఏదైతే అతని స్వభావం ఉందో అది అతనికి చాలా పరాయిదిగా అనిపిస్తుంది అని అర్థం. ఓకే గైస్, ఫస్ట్ వన్ అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్లోకి వెళ్దామా? ఓకే, లెట్ అస్ అబ్జర్వ్ సెకండ్ ఎగ్జాంపుల్. ఫార్చ్యూన్. ఫార్చ్యూన్ అంటే ఏంటి? అదృష్టం. దానికి సినోనిమ్స్ వచ్చేసి అఫ్లుయెన్స్, ఆప్యులెన్స్. అఫ్లుయెన్స్ అంటే ఐశ్వర్యం, ఆప్యులెన్స్ అంటే సంపద. ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేస్తే, హీ హ్యాస్ మేడ్ ఎ ఫార్చ్యూన్ త్రూ హార్డ్ వర్క్. అంటే ఏంటి, అతను కష్టపడి వర్క్ చేసి ఐశ్వర్యాన్ని సంపాదించాడు లేదా అదృష్టాన్ని సంపాదించాడు అని అర్థం. ఓకే, ఇప్పుడు యాంటనిమ్స్ అబ్జర్వ్ చేస్తే, ఫార్చ్యూన్కి యాంటనిమ్ వచ్చేసి మిస్ ఫార్చ్యూన్. ఫార్చ్యూన్ అంటే ఏంటి? అదృష్టం. మిస్ ఫార్చ్యూన్ అంటే దురదృష్టం. నెక్స్ట్ యాంటనిమ్ అబ్జర్వ్ చేస్తే అఫ్లుయెన్స్. ఆఫ్లుయెన్స్ క్యాంటనిమ్ వచ్చేసి పోవర్టీ. పోవర్టీ అంటే పేదరికం. ఎగ్జాంపుల్ వచ్చేసి, హిస్ ఎర్లీ లైఫ్ వాజ్ ఎ స్ట్రగల్ విత్ పోవర్టీ. అంటే ఏదైతే అతను ఎర్లీ లైఫ్ ఉందో అతను పేదరికంతో పోరాటం చేశాడు అని అర్థం. ఓకే గైస్, ఫార్చ్యూన్కి సినోనిమ్స్ అండ్ యాంటనిమ్స్ అర్థమయ్యాయా? ఓకే, లెట్ ఇస్ అబ్జర్వ్ థర్డ్ ఎగ్జాంపుల్. ఫ్లాటరింగ్. ఫ్లాటరింగ్ అంటే పొగడడం లేదా మెచ్చుకోవడం అని అర్థం. దానికి సినోనిమ్స్ వచ్చేసి అప్లాడింగ్, ప్రైజింగ్. అప్లోడింగ్ అన్నా సరే అంటే చప్పట్లు కొడుతూ పొగడడం అని వస్తుంది ఇక్కడ. ప్రైజింగ్ అన్నా సరే మెచ్చుకోవడం, పొగడడం అని. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేస్తే, ఇఫ్ యూ సక్సీడ్ దెన్ ఆల్ విల్ ఫ్లాటరింగ్ యూ. అంటే నువ్వు విజయం సాధిస్తే అందరూ నిన్ను మెచ్చుకుంటారు అని అర్థం ఇక్కడ. ఓకే, సినోనిమ్స్ అండ్ ఎగ్జాంపుల్ అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ యాంటోనిమ్స్ అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ వన్ ఫ్లాటరింగ్. ఫ్లాటరింగ్కి యాంటనిమ్ వచ్చేసి అన్ఫ్లాటరింగ్. ఫ్లాటరింగ్ అంటే ఏంటి? మెచ్చుకోవడం. అన్ఫ్లాటరింగ్ అంటే మెచ్చుకోకపోవడం, అంటే పొగడ్తలు లేకపోవడం. నెక్స్ట్ యాంటనిమ్ వచ్చేసి ప్రైజింగ్. ప్రైజింగ్కి యాంటనిమ్ వచ్చేసి క్రిటిసైజ్. ప్రైజింగ్ అంటే మెచ్చుకోవడం, క్రిటిసైజ్ అంటే విమర్శించడం. ఇప్పుడు యాంటనిమ్ అబ్జర్వ్ చేశాం కదా. ఎగ్జాంపుల్లోకి వెళ్తే, ద జడ్జ్ వాజ్ వైడ్లీ క్రిటిసైజ్డ్ ఫర్ హిస్ వర్డిక్ట్. అంటే ఏదైతే న్యాయమూర్తి ఉన్నారో అతని తీర్పు పైన వచ్చే విమర్శలను అతను ఎదుర్కొన్నారు అని అర్థం ఇక్కడ. ఓకే గైస్, ఫ్లాటరింగ్కి ఎగ్జాంపుల్స్ అర్థమై అనుకుంటున్నా, సినోనిమ్స్ అండ్ యాంటనిమ్స్ కూడా అర్థమై అనుకుంటున్నా. ఓకే, మరి నెక్స్ట్ ఎగ్జాంపుల్లోకి వెళ్దామా? ఓకే, లెట్ ఇస్ అబ్జర్వ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఫ్యూరియస్. ఫ్యూరియస్ అంటే కోపంగా ఉండడం. ఫ్యూరియస్కి సినోనిమ్స్ అబ్జర్వ్ చేస్తే ఎన్రేజ్డ్, టర్బ్యులెన్స్. ఎన్రేజ్డ్ అంటే సరే కోపం, టర్బ్యులెన్స్ అంటే ఆగ్రహంగా ఉండడం. ఇప్పుడు సినోనిమ్స్ అబ్జర్వ్ చేశాం కదా ఫ్యూరియస్కి. ఇప్పుడు ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ వన్, ఐ వాజ్ ఫ్యూరియస్ వెన్ హీ క్రాష్డ్ మై కార్. అతను నా కార్ని క్రాష్ చేసినప్పుడు నేను అతనిపై కోపంగా ఉన్నాను అని అర్థం ఇక్కడ. ఓకే గైస్, ఇప్పుడు సినోనిమ్స్ అండ్ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేశాం కదా. యాంటనిమ్స్లోకి వెళ్తే, ఫస్ట్ వన్ ఫ్యూరియస్కి యాంటనిమ్ వచ్చేసి చీర్ఫుల్. ఫ్యూరియస్ అంటే ఏంటి? కోపం. చీర్ఫుల్ అంటే ఉల్లాసంగా ఉండడం. నెక్స్ట్ వన్ ఎన్రెస్ట్. ఎన్రెస్ట్ క్యాంటనిమ్ వచ్చేసి డిలైట్. డిలైట్ అంటే ఆనందంగా ఉండడం. ఇప్పుడు యాంటనిమ్స్ అబ్జర్వ్ చేశాం కదా. ఎగ్జాంపుల్లోకి వెళ్తే, ఐఎమ్ డిలైటెడ్ టు రీడ్ ద స్టోరీస్ అగైన్. నాకు మళ్ళీ ఆ స్టోరీస్ని చదవడం చాలా ఆనందంగా ఉంది అని అర్థం. ఓకే గైస్, ఇప్పుడు ఫ్యూరియస్కి సినోనిమ్స్ అండ్ యాంటనిమ్స్ అర్థమే అనుకుంటున్నా. మరి నెక్స్ట్ ఎగ్జాంపుల్లోకి వెళ్దామా? ఓకే, లెట్ ఇస్ అబ్జర్వ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఫ్రాగ్రెన్స్. ఫ్రాగ్రెన్స్ అంటే ఏంటి? సువాసన. దానికి సినోనిమ్స్ వచ్చేసి అరోమా, ఆర్డర్. అరోమా అంటే ఏంటి? సువాసన. ఆర్డర్ అన్నా సరే ఇక్కడ సువాసన. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేస్తే, ద ఫ్లవర్స్ గేవ్ ఆసమ్ ఫ్రాగ్రెన్స్. అంటే ఏవైతే ఫ్లవర్స్ ఉన్నాయో అవి మంచి అద్భుతమైన సువాసనను వెదజిల్లుతున్నాయని అర్థం. ఓకే, సినోనిమ్స్ అండ్ ఎగ్జాంపుల్ అర్థమైంది అనుకుంటున్నా ఫ్రాగ్రెన్స్కి. ఇప్పుడు యాంటనిమ్స్ అబ్జర్వ్ చేద్దామా? మరి ఫస్ట్ వన్ ఫ్రాగ్రెన్స్కి యాంటనిమ్ వచ్చేసి రీక్. ఫ్రాగ్రెన్స్ అంటే ఏంటి? సువాసన. రీక్ అంటే దుర్వాసన. నెక్స్ట్ అరోమా అంటే ఏంటి? ఇక్కడ సువాసన. అరోమాకి యాంటనిమ్ వచ్చేసి స్టింక్. స్టింక్ అయినా సరే మనకి ఇక్కడ దుర్వాసన అని వస్తుంది. ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేస్తే, ద ఫుడ్ ఈజ్ గుడ్ అట్ యువర్ రెస్టారెంట్ బట్ దట్ సరౌండింగ్ స్టింక్స్. అంటే ఏదైతే ఫుడ్ ఉందో రెస్టారెంట్లో అది చాలా బాగుంది కానీ అక్కడ సరౌండింగ్స్ మాత్రం దుర్వాసనని ఇస్తుంది అని అర్థం.
ఓకే గైస్, ఈరోజు టాపిక్ ఇంతటితో కంప్లీట్ అయింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఆర్కే అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్.